అందరికి నమస్కారం. ఈ రోజు మనం మనా షెఫ్ ఛానల్లో ఆంధ్ర స్టైల్లో పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 1/2 కిలో పీతలను తీసుకున్నానండి. వీటిని కాళ్ళు ఇవన్నీ సపరేట్ చేసిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు నీళ్లు పోసి నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే 10 నిమిషాల ముందు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఇలా వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయలు అలాగే 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకోండి. ఈ ఉల్లిపాయ కాస్త మగ్గిన దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ వేగేటప్పుడే దీంట్లో 1 చిటికెడు మెంతులు వేసుకోండి. ఈ మెంతులు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. చేపల పులుసు, పీతల పులుసు ఇలాంటి వాటిల్లో ఈ మెంతులు కూడా వేసి బాగా వేయించుకోండి. నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేసేటప్పుడు కంపల్సరీ కాస్త మెంతులు వేస్తారు. ఆ మెంతులు వేస్తే టేస్టే వేరండి. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు 1 టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంటే ఈ టమాటాలు మనకి బాగా మెత్తబడాలి. అలా మెత్తబడిన దాకా వేయించుకోండి. ఈ టమాటా కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకుని ఈ పీతలను వేసుకోండి. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీరు కారం ఇంకా ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకాస్త వేసుకోండి. ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఈ పీతలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండు రసాన్ని పోసుకోండి. ఈ చింతపండు రసం వేసి ఒకసారి మొత్తం కలిపి దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ దాకా మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి మొత్తం బాగా కలుపుకోండి. ఈ గరం మసాలా నేను ఇప్పుడే వేసేసానండి. మీకు కావాలంటే లాస్ట్లో ఈ కూర దించుకునే ముందైనా వేసుకోవచ్చు. అప్పుడు వేసుకున్నా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టి బాగా ఈ కూర చిక్కబడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారా, మనకి బాగా ఉడికిపోయి ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. అంతే, చూసారు కదా ఆంధ్ర స్టైల్లో పీతల పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.